ఎలక్ట్రికల్ వెహికల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అంటే అది ఖచ్చితంగా టీవీఎస్ నుంచి టీవీఎస్ ఐక్యూబ్ అని చెప్పొచ్చు. సో మార్కెట్లో మనకి ఈ వెహికల్ అనేది చాలా ఎక్కువగా సేల్ అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ టీవీఎస్ ఐక్యూబ్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, ఎటువంటి కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది, అలాగే ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి, ఎటువంటి బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి మోటార్ ఉంటుంది, ఎంత రేంజ్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు కంప్లీట్గా వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుండే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి స్కూటీస్ అండ్ బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మన ఛానల్లో డైలీ అయితే వస్తుంటాయి. ఈ టీవీఎస్ ఐక్యూబ్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే మొత్తంగా మనకి మూడు వేరియంట్స్ అనేవి లాంచ్ అయితే చేసింది. ఒకటి బేసిక్ వేరియంట్, ఇంకొకటి ఎస్ వేరియంట్ అండ్ ఇంకొకటి ఎస్టీ వేరియంట్. మొత్తంగా మనకి త్రీ వేరియంట్స్ అనేవి లాంచ్ అయితే చేసింది టీవీఎస్ కంపెనీ అయితే. సో రెండు మాత్రం మనకి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు, ఒకటి బేసిక్ వేరియంట్ ఇంకొకటి ఎస్ వేరియంట్. ఈ రెండు మాత్రం మనకి అవైలబిలిటీగా తీసుకొచ్చారు. హయ్యర్ వేరియంట్ ఎస్టీ వేరియంట్ ఏదైతే ఉందో అది ఇంకా మనకి ప్రొడక్షన్ దశలో ఉందని చెప్పొచ్చు. బుకింగ్స్ తీసుకున్నారు బట్ ఎప్పుడు మనకి అవైలబిలిటీకి తీసుకొస్తారు అనేది గ్యారంటీ అయితే లేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ బేసిక్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఎస్ వేరియంట్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మనం దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 1805 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే విడ్త్ వచ్చేసరికి 645 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళడం బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి 160 above అయితే ఉండదు మన ఇండియన్ రోడ్స్కి అయితే. ఒక 3 mm అయితే మనకి తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ స్కూటీ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 117 kg వెయిట్ అయితే ఉంది. మరి అంత వెయిట్ అయితే ఏం లేదు, నాకైతే మాత్రం చాలా లైట్ వెయిట్గా అనిపించింది. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 770 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.2 కన్నా అబవ్ హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అయితే అందుతుందని చెప్పొచ్చు. నేనైతే 5.8 హైట్ అయితే ఉన్నాను. సో నాకైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే కింద కాలు అయితే తగులుతున్నాయి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క మోటార్ అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మోటార్ సరికి దీంట్లో 4.4 kWh BLDC హబ్ మోటార్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ సరికి 3.4 kWh నాన్ రిమూవబుల్ IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బ్యాటరీని మనం ఫుల్ ఛార్జ్ అనేది చేయడానికి, సో 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 4 hours 30 minutes అయితే మీరు కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఈజీగా 5 hours నుంచి 5 hours 30 minutes వరకు టైం అయితే తీసుకుంటుంది రియాలిటీలో కనుక చూసుకుంటే. సో మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు 15 ఆంపియర్ ప్లగ్స్ ఒకటి ఉండేలా చూసుకోండి, అలాగే ఎర్థింగ్ కూడా కంపల్సరీ ఉండేలా అయితే చూసుకోండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకుంటే, సో రేంజ్ వచ్చేసరికి మనకి రెండు మోడ్స్ అయితే ఉంటాయి మనకి రైడింగ్ మోడ్స్ అనేవి. ఒకటి ఎక్కువ మోడ్ అండ్ ఇంకొకటి పవర్ మోడ్, రెండు అయితే ఉంటాయి. సో ఈ ఎక్కువ మోడ్ పవర్ మోడ్ షిఫ్ట్ అవ్వడానికి మనకి హ్యాండిల్కి రైట్ సైడ్లో మనకి ఇక్కడ మోడ్ని ఒక బటన్ అయితే ఉంటుంది. సో మనం రైడింగ్ చేసేటప్పుడు సో ఈ బటన్ ప్రెస్ చేసినట్టు కనుక మనకి ఎక్కువ మోడ్ పవర్ మోడ్ మనకి షిఫ్ట్ అవడం జరుగుతుంది. మీరు ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేసినట్టయితే కనుక 100 kilometers రేంజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కువ మోడ్లో టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 50 km/h నుంచి 60 km/h వరకు మనం రైడ్ అయితే చేయొచ్చు. అదే మనం పవర్ మోడ్లో రైడ్ చేసినట్టయితే కనుక 80 km రేంజ్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనం టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 75 km/h నుంచి 80 km/h వరకు మనకి స్పీడ్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కువ మోడ్ పవర్ మోడ్ మీరు రైడింగ్ చేసే విధానం బట్టి మనకి ఇక్కడ రేంజ్ అయితే మనకి డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనం హయ్యర్ వేరియంట్ ఎస్టీ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 145 km రేంజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 220 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అయితే చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఎటువంటి డిస్క్ అయితే ఉండదు బ్యాక్ సైడ్, ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 90x90 12-inch ట్యూబ్లెస్ ఎలా వీస్తూ మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ చూడొచ్చు మనకి డైమండ్ కట్ ఎలా వీస్తుంది మనకి రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90x90 12-inch ట్యూబ్లెస్ ఎలా వీస్తూ మనకి రావడం మీద జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ అనేది చాలా తక్కువగా అయితే ఉందని చెప్పొచ్చు. సో మనం లెగ్స్ పెట్టుకుని డ్రైవ్ చేయడానికి మాత్రం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, బట్ మనం ఏదైనా ఫ్రంట్ లగేజ్ పెట్టుకుని తీసుకెళ్ళాలంటే మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం తక్కువ నీ స్పేస్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అయితే మనకు కనిపిస్తుంది, ఫోల్డబుల్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది మనకి మెటల్ తీసుకొచ్చి ఉంటే ఇంకా మనకి చాలా ప్రీమియం అయితే కనిపించేది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. సో సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది
కూడా మిస్ అవ్వలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే, సీట్ వచ్చేసరికి సింగిల్ లాంగ్ సీట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క కుషనింగ్ మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో చాలా మెత్తగా అయితే ఉంది. బోత్ ఫ్యామిలీస్ అలాగే యూత్ ఇద్దరికి కూడా మనకి ఇది కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ క్లోజ్డ్ గ్రాబర్ అయితే కనిపిస్తుంది. సో గ్రిప్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క క్యారీ హుక్స్ గురించి మాట్లాడుకుంటే, సీట్ కింద మనకి ఒక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బట్ ఓకే అని చెప్పొచ్చు, మరి అంత గుడ్ అని చెప్పలేం కానీ ఓకే అన్నట్టు ఉంది దీని యొక్క క్వాలిటీ అనేది. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇంకొక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి చూడడానికి కొంచెం స్టైలిష్ గా ఉంది. బట్ ఇది మనకి కంప్లీట్ గా ప్లాస్టిక్ తోనే రావడం జరుగుతుంది. అప్ టు ఒక 2-3 kg వరకు వెయిట్ అయితే మనకి ఇది క్యారీ అయితే చేయగలదు. సో అంతకు మించి అయితే మాత్రం మీరు ఫ్రంట్ పెట్టుకుని తెచ్చుకోవడం బెటర్ అని నేనైతే చెప్తాను. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ గురించి మాట్లాడుకుంటే, కీ అనేది మనకి దీంట్లో ఫ్లిప్ కీ అనేది మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. సో ఈ కీకి మనకి ఒక ఫ్లాష్ లైట్ కూడా మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. సో జస్ట్ మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కదా, సో ఈ బటన్ మనం ప్రెస్ చేసి ఫోల్డ్ చేసినట్టు కనుక మనకి అది ఫ్లిప్ అనేది మనకి క్లోజ్ అయితే అవుతుంది. బట్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే జస్ట్ మనం ఆ బటన్ ప్రెస్ చేసినట్టు కనుక సో కీ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో కొంచెం స్మార్ట్గా అయితే ఉంది కదా చూడడానికి, కొంచెం స్టైలిష్గా అయితే ఉంది కీ అనేది. అలాగే దీని యొక్క కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, జస్ట్ మనకి ఇక్కడ పుష్ లాక్ ఆన్ ఆఫ్ సంబంధించిన బటన్స్ అనేవి రెండు మనకి ఇక్కడైతే ఆఫర్ అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, 17 liters మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా మనకి ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది దీంట్లో మనం క్యారీ అయితే చేయొచ్చు. అలాగే అడిషనల్గా మనకి దీని యొక్క ఛార్జర్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా మనం ఈజీగా అయితే క్యారీ అయితే చేయొచ్చు. సో సీట్ స్టోరేజ్ అనేది మనకి ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ లోపల కనుక చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది మనకి దీంట్లో అయితే తీసుకొచ్చారు. మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లైక్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మొబైల్స్ ఇవన్నీ కూడా మనం ఈజీగా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే హ్యాండిల్ బార్ దగ్గర స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే, హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో మనకి హై బీమ్ లూమ్స్ ఇచ్చింది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చింది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే హజార్డ్ స్విచ్ అయితే ఉంది. సో ఈ హజార్డ్ స్విచ్ అంటే మీ అందరూ తెలిసింది కదా, 4 signal lights కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి పిఎన్ కనిపిస్తుంది కదా, సో ఈ పిఎన్ఏ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసినట్టే కనుక సో రివర్స్ అయితే మనం స్కూటీ అనేది డ్రైవ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా కింద కన్నా చూసుకుంటే మోడ్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ మోడ్ ఏంటంటే మనకి రైడింగ్ మోడ్స్, ఇందాక మీకు చెప్పినట్టు పవర్ మోడ్, ఎకో మోడ్, ఈ రైడింగ్ మోడ్స్ అనేవి షిఫ్ట్ అవడానికి ఈ మోడ్ బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మనం హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే, హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ పైన మనకి హ్యాండిల్ బార్కి అయితే కాకుండా మనకి కింద అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి కంప్లీట్గా చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు. హెడ్ ల్యాంప్ పక్కన మనకి 2 turn indicators అయితే ప్రొవైడ్ చేస్తారు, అవి కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే రావడం జరుగుతుంది. సో పైన మనకి హ్యాండిల్ బార్కి ఇక్కడ ఎల్ఈడి డిఆర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చూడడానికి చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సెక్షన్లో టెయిల్ ల్యాంప్ ఏదైతే ఉందో అది కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ పక్కన మనకి 2 turn indicators అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇవి కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే రావడం జరుగుతుంది. ఇంకా బాటంలో కానీ చూసుకుంటే ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇది కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 5-inch TFT డిస్ప్లేని మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అది ఎస్ వేరియంట్లో కానీ చూసుకుంటే 7 inches అయితే ఉంటుంది, అది ఎస్టీ వేరియంట్లో కానీ చూసుకుంటే కంప్లీట్గా టచ్ స్క్రీన్ మనకి దాంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్ప్లేని కంప్లీట్గా IP67 రేటెడ్తో ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. IP68 అయితే కాదు, IP67 మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఈ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఉండే ఫీచర్స్ అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్గా ఏంటంటే మనకి దీంట్లో బ్యాటరీ పర్సంటేజ్ అనేది మనకి దీంట్లో అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ బ్యాటరీతో మనకి ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయొచ్చు అంటే DTE కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే DTE అంటే డిస్టెన్స్ టు ఎంటీ ఇండికేటర్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే తీసుకురావడం జరిగింది. గూగుల్ ప్లేస్టోర్లో మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీరు దీన్ని కరెక్ట్ చేసుకున్నట్టు కనుక మీకు వచ్చే కాల్స్ కానీ SMSలు కానీ ఇంకా మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీరు దీంట్లో అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మన దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది మొత్తం మనకి 3 colors అవైలబిలిటీ అయితే ఉంది స్టాండర్డ్ వేరియంట్లో. ఒకటి షైనింగ్ రెడ్, అండ్ సెకండ్ ది గ్లాసీ గ్రే, అండ్ థర్డ్ది పీర్ల్ వైట్. సో 3 colors మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఛార్జర్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఛార్జర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒక సైడ్ మనం ఇక స్కూటీకి అయితే కనెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది, అండ్ ఇంకొక సైడ్ మనం ప్లగ్ సాకెట్లో మనం ఇన్సర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో సింపుల్గా మనం ఛార్జింగ్ అయితే చేసుకునే ప్రాసెస్ అయితే మనకి సింపుల్గా అయితే ఉంది. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు 1,56,236 rupees అయితే ఉంది. సో సబ్సిడీ అమౌంట్ అనేది 21,000 rupees ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,35,000 rupees అయితే అయింది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, 1,68,498 rupees అనేది అమలాపురం టీవీ షోరూమ్లో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ఇది ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ అయితే కాదు, మీరుండే ఇయర్ని బట్టి ప్రైస్ అయితే మారుతుంది.
ఉంది. అలాగే డే బై డే కూడా మనకి ప్రైస్ అయితే మారుతుంది. కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మీరు అయితే తెలుసుకోవచ్చు. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 50,000 అండ్ అబో మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ అయితే చేయించుకుని మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ ఐక్యూబ్ బేసిక్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో టీవీఎస్ ఐక్యూబ్ బేసిక్ వేరియంట్ని అలాగే ఎస్ వేరియంట్ని రెండింటిని కూడా కంపేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.